తడవ 9th క్లాస్ వాళ్ళు చూస్తున్నామా మళ్ళా ఇప్పుడే ఉపవాచకం బిగిన్ చేశాను జాగ్రత్తగా వినండి మీరు చక్కగా నేను చెప్పేటువంటి పాఠాన్ని కొంచెం పెద్దగా నేను చెప్పాను ఈ రోజు నుంచి కొంచెం చక్కగా వినండి ఏం చెప్తున్నా తారే జమీంప నిర్మాత నిర్దేశకుడు అమీర్ ఖాన్ నిర్మాత దర్శకుడు అంటే ఏంటి ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళన్నమాట నిర్మాత దర్శకుడు అంటే పెట్టుబడి పెట్టేవాడు ఒకడు ఫిల్మ్ నడిపేటువంటి వాడు ఇంకొకడు ఉంటారు గీత ప్రసూన్ జోషి ప్రసూన్ జ్యోతి అంటే పాటలు సంగీత శంకర్ అహసాన్ లాయ్ సంగీతం శంకర్ అహసాన్ లాయ్ కళాకారు ఆమీర్ ఖాన్ దర్శి సఫారి కిష్టా చోప్రా విపిన్ శర్మ సత్యేతి ఇంజనీర్ కళాకారులు అనమాట వీళ్ళందరూ కూడా ఒక చిన్న పిల్లవాడి యొక్క మనోభావాలని ఎలాగో అనేది ఈ పాటల్లో మనకి తెలియజేస్తున్నారు తారే జమీంపర్ అంటే ఏంటి పిల్లలు ఎంత పరిశుభ్రంగా ఉంటారో మంచు బిందువుల కన్నా కూడా ఎక్కువ పరిశుభ్రం గల కల్మషం లేనటువంటి మనిషి పిల్లలు అనమాట పిల్లల హృదయాల్లో కల్మషం అనేది ఎప్పుడు కూడా ఏమీ ఉండదు కాబట్టి ఏంటి పిల్లల యొక్క మనసును ఎరిగి తల్లిదండ్రులు కూడా నడుచుకోవటం వాడికి ఏ ఒక్క అభిప్రాయం ఉందో అభిప్రాయం తెలుసుకోవాలి మనం కేవలం ఒక్క చదివే కాదు వాడికి ఇంకా ఏ ఇతర రంగాలలో అభిరుచి ఉందో అది కూడా మనం కనుక్కొని వాడి మార్గంలో మనం వెళ్ళాలి ఎందుకంటే ఈ వాటి పౌరులే రేపు భావితారత పౌరులు కాబట్టి రేపు నాగరికులు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు ఈరోజు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా పిల్లలు ఏది చదవాలి అనుకుంటే అదే చదవచ్చు అని చెప్తున్నాడు కాబట్టి ఏంటి ఇప్పుడు తారీ జమ్నీపర్ అనేటువంటి ఒక చిన్న పిల్లవాడి కథని మనకి ఇక్కడ చక్కగా వర్ణిస్తూ ఉన్నారు ఆట సాధక ఈశాన్య సాధారణ భారత దిక్నేమాల ప్రతిభాశాలి నడకపై చూడండి 8 సంవత్సరాల పిల్లవాడు ఈశాన్య అనేటువంటి వాడు మామూలుగా మీ పిల్లలు మీరందరూ ఎలా ఉంటారో ఈరోజు ఎప్పుడూ కూడా అలానే ఉండేటువంటి చిన్నవాడు వాడు ఇంకా కూడా 8 సంవత్సరాల పసివాడు 8 సంవత్సరాల పసివాడిలో వాడిలో ఎన్నెన్ని మంచి గుణాలు ఉన్నాయో ఒక్క తడవ మీరు ఆలోచించుకోండి చిన్న వయసు కలవశం లేని మనుషులు తనకు ఏ విషయం మీద అభిరుచి ఉందో తల్లిదండ్రులకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వాడిది కానీ వాడి యొక్క పరిస్థితి స్థితిగతులను తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునేది అదొక్కటే వీడు ఒక ప్రతిభాశాలి ఒక మంచి పిల్లవాడు 8 సంవత్సరాల ఈశాన్ అనేటువంటి పిల్లవాడు ఒక 8 సంవత్సరాల పిల్లవాడు ఇతను ఆ పడాయిని ఆసక్తిని చదువుకుందాం అనేటువంటి అభిరుచి మటుకు ఈ 8 సంవత్సరాల ఈశాన్లో మటుకు ఖచ్చితంగా లేదు అని చెప్తున్నాడు దిఖాతాయ వాళ్ళ సదా కుత్తో మచ్లియోరు పెయింటింగ్ మే శ్రద్ధ అధికాదారే ఎప్పుడూ కూడా బడికి వెళ్ళేటువంటి రోజుల్లో కాలినడకన బయలుదేరి పిల్లవాడిని తీసుకొస్తుంటే స్కూల్ మీద జాస పాఠశాల మీద జాస తక్కువగా ఉండేది పిల్లవాడికి కాబట్టి వాడు వచ్చేటువంటి మార్గంలో ఏమైనా కుక్కలు కనపడ్డా చాపలు కానీ పెయింటింగ్ కానీ ఇలా ఏమన్నా కనుక కనబడేటట్టయితే ఎక్కువగా వాటి మీద ఆసక్తి కలిగి చాలాసేపు నించొని వాటిని పరిశీలిస్తూ ఉండేవాడు తల్లిదండ్రులక పిల్లలు చదువుకోవాలనేటువంటి మంచి కోరిక మా కూలీనాలు చేసుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఒక్కటే అభివృద్ధి చేయమనుకుంటారు వాళ్ళు అయ్యో నా బ్రతుకులు మా బిడ్డలకి రాకూడదు అని కాయ కష్టం చేసి నిరంతరం శ్రమించి కష్టపడి చదువు చెప్పించేటువంటి తల్లిదండ్రుల యొక్క మనసుని మనం ఒమ్ము చేయకూడదు కాబట్టి నాకు మా చదువుతో పాటుగా నాకు ఈ విషయంలో ఆసక్తి ఉంది అని మీరు చెప్పండి ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు ఆ కోరికను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రతిరోజు నువ్వు అసహనంగా స్కూల్కి వచ్చి టీచర్లు చెప్పేటువంటి ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలని మీరు కనీసం మీరు వినకుండా అలా చేయటం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి మీ మనసులో ఏ భావం ఉందో నేను ఇలా చదువుకుంటాను నాకు దీని మీద ఆసక్తి ఉంది అలాగని మీరు కనుక ఖచ్చితంగా చెప్పేటట్లయ్యేటట్లయితే మీ తల్లిదండ్రులు కూడా మీ మనసుని ఎరిగి వాళ్ళు ఏమి అభిరుచి అడుగుతున్నారో అలా అది నెరవేర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నించేశారు కానీ ఈశాన్ అనేటువంటి పిల్లవాడు కేవలం 8 సంవత్సరాల పిల్లవాడు చదువు పట్ల మటుకు శ్రద్ధ చూపడు రోజు స్కూల్ దాకా తీసుకెళ్తాను తల్లిదండ్రులు వాడు అక్కడ మారాన్ చేయటం ఇవన్నీ కూడా టీచర్స్ గమనిస్తూనే ఉంటారు
కానీ నయానో భయానో కూర్చోబెడతారు కానీ కానీ ఖచ్చితంగా వాడికి చదువుకోవాలంటే అభిప్రాయం మటుకు లేదు అని ఈ పాఠం ద్వారా మనకు తెలుస్తుంది. ఎవరి ఏ కళలో అభిరుచి ఉందో ఆ కళలని సార్థకం చేసుకోమని చెప్తున్నారు. ప్రతి ఒక్క చెప్పేటువంటి వాళ్ళు కూడా అంతే చదువుతో పాటుగా నీకు డ్రాయింగ్ అండి దాని మీద ఇంట్రెస్ట్ చూపుకో, ఇంకేమైనా ఉండి ఇంకేమైనా పనులు చూసుకో, అలా చేయాలి కానీ చదువును మటుకు విడినాడకూడదు అని చెప్తున్నాడు. మాతా పితావుల అధ్యాపకతో సేపడాయి పధ్యాన్న దేనికి సదా డాంట్ పెట్టే పిల్లలు స్కూల్కి కనుక వెళ్ళకపోయేటట్టయితే తల్లిదండ్రులు ఏం కోపడతారు పిల్లల్ని, అరే రోజు స్కూల్కి నువ్వు ఎందుకు వెళ్ళవరాలని చెప్పి కోపడతారు పిల్లలు. బాధగా వాళ్ళ బాధన వదనాతీతం అయ్యో మేము ఇంత కష్టపడి తల్లిదండ్రులు ఇద్దరం కూలి నాలుగు చేసుకుని పిల్లల్ని చదివిస్తున్నాం కదా, ఇలా వీళ్ళు చదవకుండా పోతున్నాడు ఏంటి అనేటువంటి ఒక రకమైనటువంటి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆశ నిరాశని చేసేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు వీళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే రోజు వెళ్ళాలి స్కూల్కి, టీచర్లు చెప్పేటువంటి పాఠాలు శ్రద్ధగా వినాలి. కాబట్టి ఏమంటున్నాడు వాడు, నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు తిట్టడం, అరే నువ్వు పోరా అని, ఎక్కడికి వస్తే స్కూల్లో టీచర్లు అరే ఏంటో రోజు స్కూల్కి రావాలంటే ఏంటి అలా గొడవ చేస్తావు ఏంటిరా అనే టీచర్లు అరవడం ఇలా రోజు జరుగుతూ ఉంటుంది. డాంట్న అంటే కూపటం తిట్టడం, ఇంత మనోభావాన్ని కలిగినటువంటి ఈ పిల్లవాడు ఇలా చేస్తున్నాడేంటా అని ప్రతిరోజు వచ్చేటువంటి పాఠశాలలో ఉండేటువంటి ఆ ఉపాధ్యాయులు కూడా గమనిస్తూ ఉన్నారు. మాతాపితా వచ్చే బోర్డింగ్ స్కూల్ భేదిహాయి బోర్డింగ్ స్కూల్ అంటే మామూలుగా హాస్టల్స్ అలా ఉంటాయి చూడండి, అలా వాటిలో ఇంకా మంచి స్కూళ్ళల్లో చూసుకొని అలా పంపడం అనేది భేజన అంటే పంపడం. మహాజాతీషాలు సర్మావరు ఉదాసే అక్కడ కూడా ఈ వాతావరణం అబ్బాయికి నచ్చల, అసలు స్కూల్కి ఏమైనటువంటి పిల్లవాడికి వాతావరణం ఎలా నచ్చుతుంది చెప్పండి మీరే. కాబట్టి ఏమంటున్నాడు ఈశాను, ఎప్పుడూ కూడా ఆ అధ్యాపకులు ఉసికే చిపి మహాజాకరి ఈశాన్ శర్మ వారు ఉదాసరం లేదు. ఆ బోర్డింగ్ స్కూల్కి పంపినా కూడా అక్కడ ఉపాధ్యాయులు అస్సలు అతను కూడా ఏదో ఒక రకంగా నిరాశగా ఉంటుండేవాడు, అబ్బా ఎందుకు వచ్చానా ఏంటి కథ ఇది ఇలా ఎందుకు జరిగింది ఏంటి అని అలా అనిపిస్తూ ఉండేది వాళ్ళకు కూడా. అతను కూడా అలాగే బాధపడుతూ ఉంటాడు, నాకు ఇష్టం లేని చదువు నన్ను చదువుకోమంటారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తించుకోవాలి విషయం, పిల్లలు ఎలా ఎదగాలి ఎలా చదువుకోవాలని వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నిర్ణయించుకుంటే ఈ రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుకు అనుగుణంగానే వాళ్ళ అభిరుచికి అనుగుణంగానే తల్లిదండ్రులు కూడా దాన్ని వాళ్ళ స్వభావం అనుసరించి కనుక నడుచుకునేటట్టయితే వాళ్ళలో కూడా ఏమీ ఎటువంటి వాళ్ళకు కూడా బాధ కలగదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించండి విషయంలో, బాగా చదువుకోవాలి రోజు స్కూల్కి పంపాలి, వాడికి ఏ స్కూల్లో పంపించినాక వాడికి ఏ రంగంలో వాడి ఇంట్రెస్ట్ చూపుతాడో అభిరుచి చూపుతాడో ఆ రంగానికి వాడిని పంపండి. చక్కగా ఉన్నత చదువులు చదివించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇష్టం లేని చదువులు చదివించకూడదు. కాబట్టి చదువుతో పాటుగా వాడు ఏ రంగాలలో ప్రవేశం కల్పించుకోవాలి, ఏ రంగం అంటే ఇష్టపడతాడో ఆ రంగం మీద ఇంకొంచెం అభిరుచి ఎక్కువ చూపండి. మహాకళాధ్యాపకులుసే అందరి చిపి కళాకో బాహర్ని కాల్పరుసి ప్రతిభాకో సప్కే సాంబ్రీలాదే. అక్కడ ఉండేటువంటి ఒక అధ్యాపకుడు ఒక ఉపాధ్యాయుడు ఇతనిలో ఉండేటువంటి మనోభావాలను వెలికి తీసి అరే రోజు నువ్వు స్కూల్కి పోనంటావు ఏంటి అని అంటే రోజు గమనిస్తూ ఉండేటువంటి వాడు ఆ మార్గం ఇకుండా వాళ్ళు వచ్చేటటువంటి మార్గంలో ఎక్కడైతే ఎవరైనా పెయింటింగ్ వేసినా ఎవరైనా కుక్కలు పెంచుకుంటున్నా ఇంకేమైనా మంచి పనులు చేస్తారు చదువు మినహా వాడికి అన్ని రంగాలలో కూడా అభిరుచి ఎక్కువగా కలుగుతూ ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాడి అభిరుచిని గమనించి వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళని స్కూల్కు పంపినా కూడా వాళ్ళు ఎందుకో నిరుత్సాహంగా ఉంటున్నారు. కాబట్టి చదువుతో పాటుగా వాడికి ఏ కళల్లో వాడు రాణిస్తారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానిని మీరు చక్కగా జాయిన్ చేసి ఆ కళలు కూడా రాణించండి. మీ పిల్లల వాడి యొక్క ఆనందాన్ని కూడా మీరు కళతో చూడండి అని చెప్తున్నాను. ఇస్సే ఈశాని నామీ కళాకారు బంజాతాయి ఒక పేరు గల ఒక మంచి ఒక కళాకారుడిగా గుర్తింపు పొందగలుగుతాడు. ఏ కళైనా కళాకారుడు నేర్చుకునేది. కాబట్టి కళలో మనకి ఎలా ఉంది అంటే కళాకారుడు కళని వెలికి తీసుకుంటుంటాడు. ఇంకా కొత్త కళని మనం ఎలా రూపొందించుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ కూడా ఆ కళాకారుడు చక్కగా రూపుదిద్దుకుంటూ ఉంటాడు. ప్రతి వ్యక్తిలో కూడా ఎంత అంగవికలాంగుడైనా వాళ్ళలో కూడా ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ఎంత కళ్ళు లేని వాడైనా ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ఎలా నడవ చేతులు లేని వాళ్ళలో కూడా వాళ్ళకి కళలో
పరిజ్ఞానం వాడిలో కలిగి ఉంటుంది. కాబట్టి పరిజ్ఞానము అభిరుచి వాడు నేర్చుకునేటువంటి పద్ధతి మీద ఆధారపడతాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించుకొని చదువుతో పాటుగా ఇంకా ఈ కళల్లో నాకు మంచి గుర్తింపు ఉంది అని అనుకుంటే చక్కగా స్కూల్లో వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆ కళ మీద కూడా ప్రవేశం పెట్టండి. వాడు కూడా ఆ కళని కొంచెం కొద్దిగా నేర్చుకుంటూ ఉంటాడు. వాటిలో కూడా మనం ఎదుగుదల చూడగలుగుతాం. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు కూడా ఆ విషయాన్ని ఆలోచించుకోండి. కేవలం 8 సంవత్సరాల పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్ళమని మారాన్ చేస్తారు తల్లిదండ్రులు. రోజు స్కూల్కి తీసుకురావటం, అక్కడ వాడిని కొట్టడం, తిట్టడం ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి టీచర్లు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాము మేము, కాబట్టి కళలను రాణించాలంటే పిల్లల్లో ఉండేటువంటి పరిజ్ఞానాన్ని వెలికి తీసుకోవాలి. చదువుతో పాటుగా మా అబ్బాయి కళ నేర్చుకుంటాడు, పెయింటింగ్ నేర్చుకుంటాడు, ఇంకోటి నేర్చుకుంటాడు, అలా ఏమైనా కానివ్వండి. ఆ కళలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే మటుకు దయచేసి వాడి యొక్క అభిరుచిని మీరు అడుగులు అడగదక్కకుండా చక్కగా వాడి అభిరుచిని కూడా తెలుసుకొని అభిరుచికి అనుగుణంగా కూడా కొంచెం నడుచుకుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం చెప్తాను. ఈశాన్ వాడిలో ఒక కళ దాగి ఉంది. ఆ కళని ఏమైనది మనకు కనిపెట్టాలి. విసుక్కోకూడదు పిల్లలు కొద్దిగా. విసుక్కుంటూ ఉంటే వాళ్ళ మనసు కూడా బాధ కలుగుతుంది. వాళ్ళలో ఉండేటువంటి అభిప్రాయం మనకి చెప్పలేకపోతారు పిల్లలు. కాబట్టి ఏంటి, ఎవరే నువ్వు చదువుకుంటున్నావు బాగానే ఉంది, నువ్వు ఇంకేమైనా నేర్చుకుంటావా, కంప్యూటర్ నేర్చుకుంటావా, డ్రాయింగ్ నేర్చుకుంటావా, ఇంకేమైనా పెయింటింగ్స్ నేర్చుకుంటావా, ఇంకేమైనా నేర్చుకుంటావా అని చెప్పి పిల్లల్ని మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలి. కేవలం చదివే పరిమితం కాకుండా ఈ రోజుల్లో మంచి మంచిగా కళలు ప్రోత్సహించేటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు. కాబట్టి పిల్లవాడే అభిరుచికి అనుగుణంగా మనం కూడా నేర్చుకోవాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని వీళ్ళనుకుంటున్నాం. నిక్కుమసరి అనుకునే రిక్విసెంట్ ఇక్కడ ఛాపే. ఆ స్కూల్లో ఒక మాస్టర్ గారు పనిచేస్తూ ఉంటాడు. ఎవరు, ఆయన పేరు నిక్కుమసరి. నిక్కుం అనేటువంటి ఒక మాస్టర్ గారు ఆ స్కూల్లో పనిచేస్తూ ఉంటారు. రోజు ఈ పిల్లవాడు రావడం, ఈ పిల్లవాడు ఏడవడం, ఆ తల్లిదండ్రులు తిట్టడం, కొట్టడం ఇవన్నీ కూడా ఆ మాస్టర్ గారు రోజు గమనిస్తూ ఉన్నారు. ఆ గమనించినటువంటి ఆ మాస్టర్ గారు ఏంటా రోజు ఈ పిల్లవాడు చదువుకోకుండా నిపుణ సార్ అనేటువంటి ఒక మంచి అధ్యాపకుడు ఈ పిల్లవాడిలో ఉండేటువంటి ఒక కళని వెలికి తీశాడు. ఆయన రోజు చూస్తున్నాడు తల్లిదండ్రులు రోజు పాపం కొట్టి తిట్టి స్కూల్కి తీసుకొస్తున్నారు. మంచి స్కూల్లో చేర్చాలి పిల్లల్ని, బాగా రావాలి వాళ్ళకి చదువు అని ఇలా ఆలోచించేటువంటి ఒక మంచి మనసు ఉంటారు తల్లిదండ్రులు ఉన్నప్పుడు. పిల్లవాడు కూడా ఆ రంగంలో రాణిస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. రోజు స్కూల్కి పోను, మరి ఫీజులు కడుతున్నారు, చక్కగా చేస్తున్నారు, రోజు అనుకుంటా మంచి టిఫిన్లని ఏదో వాళ్ళకున్నందుకు చక్కగా అమర్చి పిల్లల్ని చక్కగా నీట్గా స్కూళ్ళకు పంపిస్తుంది. వాడు చదువుకోకపోతే తల్లిదండ్రులకు బాధ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి అభిప్రాయంలో అసలు నేను వేసి చూపించాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ ఒక మాస్టర్ గారి నీటిలో ఉండేటువంటి కళను వెలుగు తీశారు అని చెప్పారు. ఇంకే నిజాత్మే బచ్చో ఓస్కి బుంది విశుద్ధమైన పవిత్రమే. అతని యొక్క నిర్ణయం ఏంటంటే పిల్లలు కూడా మంచు బిందువులాగా స్వచ్ఛంగా ఉంటారు అని చెప్తున్నాడు. అతను కూడా కలిగే నాగరికమే రేపటి భావి భారత పౌరులు కదా. కిసీ కిసి పో పడాయి కే ప్రతి శ్రద్ధ అని కనుకృతి. అప్పుడప్పుడు కొంతమందికి చదువు మీద శ్రద్ధ ఉండదు. ఇతనే మాతృసే నాయకు సంబంధించిన టీక్ రంగే. అలా ఉన్నప్పుడు వీడు పనికిరాని వాడు, వీడికి చదువు రాదు, వీడు ఎందుకు పనికిరాని వాడు అని అలా అనుకూడదు. మనం వాడిలో ఏ అవకాశం అయితే మనకు ఉంటుందో దాన్ని మనం వెలికి తీసి వాడిని దగ్గరగా తీసుకొని వాడి అభిప్రాయం ఏంటో ముందు కనుక్కుంటూ ముందు ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఎవడైతే చదువు రాదు అన్నప్పుడు వీడిని పనికిరాని వాడు అని మటుకు మనం అనుకూడదు అని చెప్తున్నాడు. చోకే ఏ కృపాలకు పోయి నా పోయి విశేష చిపిరాదు. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లల్లో కూడా ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది వాళ్ళలో. ఆ ప్రతిభను మనం వెలికి తీసి చక్కగా వాడి అభిప్రాయాన్ని తెలుసుకుంటూ వాడి అభిప్రాయానికి అనుగుణంగా మనం కనుక వెళ్ళేటట్టయితే ఇంకా పిల్లల యొక్క మనసేరిగి ఏ మాస్టర్ గారు తల్లిదండ్రులు గారు నడుచుకునేట్లే వాడికి ఆనందం ఇంకా చెప్పలే రవి కాదు అని చెప్తున్నాడు. ఇసు ఏ బాలకే మన మీద ఆకాంక్ష సమర్థత అపార్థాన్ని కలిసే
सही रास्ते में लाए तो हर एक बच्चा महान व्यक्ति बन सकेगा। వాడిని ఉండేటువంటి ఒక మంచి లక్షణాలను బాగా కనిపెట్టాలి. అతనికి ఈ విషయంలో ఈ రంగంలో రాణిస్తాడు, ఈ విషయంలో బాగా తెలుసుకుంటాడు, దీని మీద వాడికి ఎక్కువ జాస ఉంది అని కానీ మనం తెలియజేసేటట్లయితే ఆ జాస మీద కొంచెం మళ్ళించి వాడి ఆరంగంలో కూడా ప్రవేశం కల్పించేటట్లయితే చదువుతో పాటుగా కొంచెం కొంచెం ఆరంగంలో కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి పిల్లల్లో ఉండేటువంటి ప్రతిభను వెలికి తీయాలి. ఫస్ట్ చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలి అని అంటే పిల్లల్లో ఉండేటువంటి మనో విజ్ఞానాన్ని వాళ్ళ మనోవికాసాన్ని మనం ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి. ఎందుకంటే దీనివల్ల మనకు వచ్చేటువంటిది ఏం చేయాలంటే పిల్లల్లో అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం కలుగుతుంది. కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి ఒక ప్రతిభ దాగి ఉంటుంది కాబట్టి దాన్ని వెలికి తీయాలి అని చెప్పి ఆ ఒక మాస్టర్ గారికి వాడి పట్ల గ్రహించేటువంటి ఆ ఒక మంచి సదుద్దేశంతో వాడు ముందు ముందు ఎంత గొప్ప మంచి వ్యక్తి అయ్యాడో ముందుగా మీరే తెలుసుకోండి అని చెప్పి వే అపని సంతానికి మనోభావం కో జ్ఞాన తరుసి అపని ప్రతిభా పొందుతానే వారి మార్ప అకుశలమే కామోపాదితే ఒక మంచి అవకాశం. ఒక 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 రంగంలో వాడు రాణించాలి అని అంటే వాడు ఒక మంచి అవకాశాన్ని కల్పించాలి. నువ్వు దేనికి పని రావు, నీకు అసలు ఏమీ రాదు, ఇలా వాడిని అసంతృప్తి పరచకూడదు. తృప్తిగా వాడు ఉన్నప్పుడు చక్కగా నువ్వేం నేర్చుకుంటావురా, ఏం కావాలి నీకు, నేను అది చదువుకుంటా ఇది చదువుకుంటా అని ఇప్పుడు పిల్లలకి మనం చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళ మనోభావం అనేది తల్లిదండ్రులు కూడా చాలా మంది 90% నడుచుకుంటారు వాడుకుంటా కాదని ఎవరంటారు. ఇలా ఏదైనా చదువురాని పిల్లలు వాళ్ళు ఇక పనికి రాదు అని అనుకోకూడదు. మనం ఏ తల్లిదండ్రులు కూడా అలా మనోభావాన్ని వ్యక్తం చేయకూడదు. అక్కడ చదివించాం, ఇక్కడ చదివించాం, ఎన్ని స్కూల్లో చదివించాం అంటే ఎన్ని స్కూల్లో చదివించినా వాడు ఫౌండేషన్ పెట్టే వాడు చదువు వస్తుంది. కాబట్టి అలా మనం అనుకోకూడదు. వాడిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంది, అది కూడా గుర్తించండి తల్లిదండ్రులుగా మీరు అని చెప్పారు. ఎందుకంటే వాడిలో ఉండేటువంటి ప్రతిభని మనం బయటకు తీయాలి అని అంటే కుంభసారి ఒక్కడే అలా మంచి ఆలోచన కలిగి రోజు దగ్గరికి నుంచి నేను ఏం కావాలి ఏంటి 70 రోజు వస్తున్నాడు పోతున్నాడు చూస్తున్నారు మాస్టర్ గారు కూడా సహనం పాప సహనంగా మాస్టర్ దగ్గరికి కూర్చున్నానని ఏం చేస్తావు ఏంటి అని చెప్పి వాళ్ళలో ఉండేటువంటి మనోభావాన్ని మనోవికాసాన్ని మనోవిజ్ఞానాన్ని పిల్లల్లో ఉండేటువంటి భావుకతను వాడు వ్యక్తం చేసి ఆ ద్వారా ఆయన తెలుసుకొని తన తల్లిదండ్రులు కూడా తెలియజేసేటువంటి ఒక మంచి అవకాశంతో పిల్లవాడు ఇంత రోజు అడగడు. తబీమే ఆదర్శ నాగరికుడు ప్రతిభగా వ్యక్తి బన్ సక్తికి తల్లిదండ్రులు కూడా వాడి ప్రతిభను కనుక గుర్తించి వాడు రాణించగల రంగంలో వాడి కనుక ప్రవేశపెట్టేటట్టయితే ఏ కూలీనా వెళ్ళిపో చూసి చూస్తూ పంపలేం. కాబట్టి తన సైన్ శక్తిగా తను నిలబడేటువంటి ఏ కార్యంలో అయినా వాడు ఏ మార్గంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా చక్కగా వాళ్ళ మనసును గుర్తు తిరిగి అరే నువ్వు ఇలా నేర్చుకుంటానన్నావు దీనివల్ల నీకు ముందు జీవితం ఉండదు, ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండరు కదండి, ఎవరు ఉండరు, అందరూ ఏం కాదు. కాబట్టి ఏంటి వాడి స్టాండర్డ్ వాడి కాని వాడు నడుచుకున్నాడు అనుకోండి ఇంకా కావాల్సిందంటూ ఎవరికి ఏమీ లేదు. కాబట్టి ఏ రంగంలో రాణించాలని వాడికి ఉందనుకోండి కొంచెం వాడి అభిప్రాయం కూడా తెలుసుకోండి. అభిప్రాయ ప్రకారం మీరు కూడా అలాగే ముందుకు వెళ్ళడానికి చక్కగా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం ఎప్పుడు ఒమ్ము కాదు. ఎందుకంటే పిల్లవాడి రోజు చదువుతో పాటుగా ఇంకొక కళ కూడా నేర్చుకుంటానంటే అంతకన్నా మంచి అవకాశం వాడికి కల్పించిన వాడు అవుతామని చెప్పి నా అభిప్రాయంగా అర్థం చేస్తున్నాను. మీరు ఏం చెప్తున్నాను నామ కమాక జాతీయ ఉద్దేశిక గౌరవపడాసక్తి ఒక పేరు సంపాదించుకొని ఎంత ప్రతిభాశాలి అయినా సరే వాడు అన్ని రంగాల్లో చక్కగా రాణించేటట్టు వాడి గౌరవాన్ని వాడి ప్రతిభని తెలుసుకుని దేశం యావత్తు కూడా గర్విస్తుంది బలాన్ని. వాడు 8 సంవత్సరాలు స్కూల్కి వెళ్లకుండా మారా అని చేసి మెల్లమెల్లగా వాడు ఒక రంగంలో ప్రవేశపెట్టి వాడి అభిప్రాయం ఒక మాస్టర్ గారు కనుక్కొని నువ్వు ఈ రంగంలో రాణించగలుగుతావు అదేం నేర్చుకోరా అని చెప్పి వాడిలో ఉండి ప్రతిభను బయటికి తీసి ఒక మంచి కళాకారుడిగా దేశము గర్వించదగ్గ వ్యక్తిగా గుర్తింపబడాడంటే ఆ రోజు అధ్యాపకుల యొక్క ఆ మార్గమే అతన్ని ఒక సన్మార్గంలోకి నడిపించింది అని చెప్తున్నాను. ఏంటంటే పిల్లల యొక్క మనోవికాసం ఇలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రోజు స్కూల్ అనుకోండి, రోజు చదువుకోవడం, రోజు ఇదే కాసేపు ఆడించామనుకోండి చక్కగా ఎంటర్టైన్మెంట్ ఆడుకుంటారు హాయిగా పిల్లలు. కాసేపు ఇంకేమైనా పాటలు పాడించామనుకోండి చక్కగా పాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటి కేవలం చదువులు ఒత్తిడి వల్ల కాకుండా ఇంకా కొంత మంచి విషయాలైనటువంటి ఏవైనా కార్యరూపం దాచామనుకోండి ఆ రంగంలో వాడు కొంచెం కొంచెంగా ప్రవేశం కలుగుతూ ఉంటుంది. వాడికి కూడా ఆనందం కలుగుతుంది. ఎప్పుడు చదువుకుంటూ ఒక రకమైనటువంటి
బోన్ కలుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని మండించడం కోసం చెప్పి మీకు ఏ ప్రతిఫలం దాగి ఉందనుకోండి ఆ ప్రతిఫలం బయటకు తీసి దానిలో మీరు ప్రవేశం పొందడానికి మంచి అవకాశం కలుగుతుంది కాబట్టి వాటిలో ఉండే ప్రతిఫలం ముందు గుర్తించండి మీరు చక్కగా గుర్తించిన తర్వాత వాడికి 8 సంవత్సరాల పిల్లవాడు వాడు ఎంత వయసు ఎంత కదా వాడికి అసలు నీటి వ్యాపం ఒక బిందువు కన్నా కూడా చాలా పవిత్రమైనటువంటి వాడు మంచు బిందువు కన్నా కూడా చాలా పవిత్రమైనటువంటి పిల్లవాడు కానీ రోజు స్కూల్కి వెళ్తాడు వస్తున్నాడు రోజు తల్లిదండ్రులు తిట్టడం వీడి స్కూల్కి పంపడం వీడి రోడ్ అమ్మడం తిట్టడం వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుందో అని చూడటం పెయింట్ వేస్తే పెయింట్లు కుక్కలు పెంచుకోవడం చూస్తుండే అవి ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతూ ఉండేవాడు కాబట్టి ఏంటి వాడికి చదువు మీద కన్నా కూడా ఇతర రంగాల్లో రాణించాలనుకో ఖచ్చితంగా మీరు ఆ రంగంలో ప్రవేశమైతే చదువుతో పాటు అది కూడా నేర్చుకుంటూ ఉంటాడు చదివిన కూడా ఆరంభమైన వస్తూ ఉంటుంది కాబట్టి వాటికి స్టాండ్ అవడానికి మంచి అవకాశం ఉంటుంది చదివించాలి పిల్లలకి ఈరోజు కేవలం చదువుకోవడమే పిల్లల యొక్క కర్తవ్యం ఎందుకంటే ఎంత కాంపిటీషన్ ఎక్కువగా ఉందో మీకు కూడా తెలిసి తల్లిదండ్రులు కాబట్టి అలా పిల్లలలో ఏదైతే ప్రతిఫలం దాగి ఉంటుందో ఆ రంగంలో ప్రవేశపెట్టి ఆ పిల్లవాడిని ఒక మార్గంలోకి మళ్ళిస్తే వాడే ఒక ప్రపంచ ప్రఖ్యాతి దాల్చినటువంటి ఒక వ్యక్తిగా తయారవుతాడు అప్పుడు దేశం దేశం గర్విస్తుంది తల్లిదండ్రులకి ఎంత మంచి గర్వకారణమో ఒక తడవ ఆలోచించిన పిల్లలు కేవలం మంచి బిందువు లాంటి వాళ్ళు పాపం వాళ్ళలో కల్మషం ఉండదు వాళ్ళలో ఎటువంటి ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభ దాగి ఉంటుందో పిల్లలు చిన్న వయసులోనే చెప్తూ ఉంటారు నాన్న నేను ఇంజనీర్ అవుతా డాక్టర్ అవుతా ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా అని చెప్తూ ఉంటారు పిల్లలు ఓహో చిన్న వయసులోనే మీకు అభిప్రాయం కలిగిందా అనని చెప్పి తల్లిదండ్రులు కూడా అది మనసులో పెట్టుకొని మా వాడు ఇది చదువుతాడంటే ముందు చదువుకోవాలిగా కేవలం చదివే కాబట్టి కాబట్టి ఈ చదువుతో పాటుగా ఇంకే రంగంలో వాడు రాణించాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ రంగంలో ప్రవేశపెట్టండి ఆ రంగం మీకు చక్కగా ఉపయోగపడుతుంది మీ పిల్లవాడి మంచి భవిష్యత్తు కలిగి ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి ఇవ్వాల్సింది కాబట్టి ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇలా రోజు విసుగు పుట్టి పిల్లలు ఇలా తయారవుతున్నారని అనుకోకుండా ఒక మాస్టర్ గారు ఆ చిన్నపిల్లలాంటి కళని వెలికి తీసి నువ్వు నీకు ఏం కావాలి అని చెప్పి రోజు గమనించేటువంటి ఆ ఒక మాస్టర్ గారి యొక్క ద్వారా ఆ పిల్లవాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచి తల్లిదండ్రులకి అనలేని కీర్తిని తెచ్చిపెట్టాడు మంచి పేరు తెచ్చాడు మళ్ళీ ప్రపంచానికి ఒక మంచి పేరు తెచ్చాడు చూడండి కన్న తల్లిదండ్రులు ఒకప్పుడు విసుక్కున్నా కూడా ఇప్పుడు బలారమాడ పిల్లవాడు అని చెప్పుకుంటూ ఉంటే తల్లిదండ్రుల యొక్క గర్వమే కదండి వాడికి గర్వకారణమే కదా కాబట్టి పిల్లల్ని మంచి మార్గంలో పెంచుకోవాలి వాళ్ళ అభిప్రాయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళల్లో ఏ ప్రతిభ దాగి ఉందో ఆ ప్రతిభకి అనుసరించి మనం నడుచుకుంటూ ఉండాలి తప్పితే వాడు ఒక వాడిలో ఒక కోరిక ఉంటుంది మనం ఇంకో కోరిక ఇలా చెప్పకూడదు మంచిగా కనుక్కోవాలి బిడ్డలందరినీ దగ్గరికి తీసుకొని చక్కగా అడగాలి ఎప్పటికప్పుడుగా నువ్వేం చదువుకుంటావు నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి నీకేం కావాలి ఇలా అడుగుతూ వాళ్ళ మనోవిజ్ఞానాన్ని కొంచెం పెంపొందించేస్తే వాడి మనసులో నువ్వు ఖచ్చితంగా నీకు చెప్పడానికి మంచి అవకాశం ఉంటుంది అని